ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మిత్రులు మన పరంగడు జిల్లా అధ్యక్షుడు మాచర్ల శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు అదే విధంగా మీ స్థానిక శాసనసభ్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు రజని గారు నిన్నకొండ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు అదే విధంగా పెదకూర కోట శాసనసభ్యులు మిత్రులు శంకరరావు గారు ఇంతకు ముందు మాట్లాడి వెళ్ళినటువంటి నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి చిలకలూరిపేట నియోజకవర్గపు స్థానిక నాయకులు కార్యకర్తలారా అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాన్ని నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా వివరంగా వివరించారు దీన్ని నిన్న సాయంత్రం మేము అందరం కూర్చొని సద్దర రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కూర్చొని రేపు 28వ తారీఖున జరగబోతున్నటువంటి సామాజిక న్యాయ భేరి నరసరావుపేట కార్యక్రమం విజయవంతం చేయడానికి మనం సాయశక్తుల కృషి చేయాలని దానికి గాను ఈ రోజు రేపు అన్ని నియోజకవర్గాలు మేమందరం కలిసికట్టుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని సమీకరించి ఈ సామాజిక న్యాయ భేరి సభ యొక్క ప్రాముఖ్యతను వివరించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రేపు కార్యక్రమాన్ని చేపట్టాం దానిలో మొదటిగా చిలకలూరిపేట నియోజకవర్గాన్ని ఈ రోజు వచ్చి ఇక్కడ మీతో మాట్లాడుతున్నాం తర్వాత నరసరావుపేట తర్వాత వినుకొండ ఈ మూడు ఈ రోజు పూర్తి చేసి రేపు పెదకూరపాడు సత్తెనపల్లి గురజాల మాచర్ల రేపు సాయంత్రానికి పూర్తి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం మేమంతా ఒక టీమ్గా వెళ్ళి కార్యకర్తలకు దీని యొక్క ప్రాముఖ్యతను చెప్పి పెద్ద ఎత్తున సమీకరించి నరసరావుపేటలో 28వ తారీఖున జరిగేటటువంటి బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యే విధంగా చేయాలని ఆ బాధ్యతని మీ భుజస్కంధాల మీద పెట్టాలనే ఉద్దేశంతో ఈ టూర్ మేము చేస్తున్నామని మనవి చేస్తున్నాం ఎస్ ఏమిటి దీని ప్రాముఖ్యత ఏమిటి దేనికోసం ఈ టూర్ని ఈ బస్సు యాత్రను ప్రారంభించారు దీని ప్రాముఖ్యత మీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు 26వ తారీఖున ప్రారంభమై శ్రీకాకుళంలో 27వ తారీఖున రాజమండ్రిలో 28వ తారీఖున నరసరావుపేటలో 29వ తారీఖున అనంతపూర్లో జరుగుతుంది నాలుగు పెద్ద బహిరంగ సభలు జరుగుతాయి మా అందరికీ కోరిక ఏమిటంటే ఈ నాలుగు బహిరంగ సభల్లో నరసరావుపేటలో జరిగినంత పెద్ద బహిరంగ సభ ఎక్కడా జరగలేదు అనేటువంటి మాట రావాలి అని మా కోరిక అందువల్లే మేము తిరుగుతున్నాం దానికి ఏమి ఏర్పాట్లు చేయాలి ఏమిటి కథ సమావేశం తర్వాత మేము మీతో మాట్లాడతాం ఎక్కడి నుంచి వెళ్తున్నది గుంటూరులో బయలుదేరి చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట వెళ్తుంది అంటే మీ ఊరు మీదుగా వెళ్తుంది మొదటి స్వాగతం మీరే పలుకుతారు ఇక్కడి నుంచే మీరు ర్యాలీగా బయలుదేరి వెళ్తారు చాలా ఎక్కువ మంది సమీకరించవలసినటువంటి బాధ్యత ఈ చిలకలూరిపేట శాసనసభ్యురాలు మంత్రి గారైనటువంటి మన రజనమ్మ గారి మీద ఆమె మీదే కాదు మా మీద కూడా అంతే ఉంది నేను కూడా సత్యనపల్లి నుంచి అంత పెద్ద ఎత్తున సమీకరించవలసినటువంటి అవసరం ఉంది నేను ఇక్కడ మీకు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే సామాజిక న్యాయ భేరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రాజకీయ పార్టీలు
ఈ దేశాన్ని పరిపాలించాలి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది తెలుగుదేశం పార్టీ పరిపాలించింది సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినా కూడా ఇంత పెద్ద ఎత్తున సామాజిక న్యాయం చేకూర్చినటువంటి రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో లేదు అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న పార్టీనే సామాజిక న్యాయాన్ని నూటికి నూరు పాటు అమలు చేస్తున్నటువంటి రాజకీయ పక్షం దాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలి ప్రజల్లోకి దాన్ని గర్వంగా తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది ఇవాళ 25 మంది మంత్రులు ఉంటే 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వారు ఎప్పుడైనా ఉన్నారా రాష్ట్రంలో రెండు చాలా మంది ఉండేవారు రెండు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు నాలుగే ఉన్నారు పాపం రెండు ఇంకేం బాగలేదు నీకేం బాగలేదులే మంత్రులు కావాలనుకోవడం బాధ చెప్తాను నేను ఎందుకు చెప్తానంటే ఈ రాష్ట్రంలో అనాదిగా ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఇవాళ షేర్ తగ్గిపోయింది అనాదిగా రాజకీయ పాత్ర లేనటువంటి బడుగు బలహీన వర్గాలకి విపరీతమైన షేర్ని పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అదేదో స్వామి చెప్పారు ఓట్లు మావి సీట్లు మీవా అనేవాళ్ళు మేము ఓట్లు వేస్తాం మీరేమో గద్దెలెక్కుతారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనేక రకాలుగా స్లోగన్స్ పెట్టారు ఓట్లు మీవే సీట్లు మీవే మంత్రి పదవులు మీవే అని మొదటిగా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు బీసీల పార్టీ అన్నారు ఎన్టీ రామారావు గారు కృష్ణుడు వ్యవసాయం చేశారని పాపం యాదవులందరూ జై ఎన్టీఆర్ అన్నాడు వాళ్ళ యాదవులు జై ఎన్టీఆర్ అట్లా జై జగన్మోహన్ ప్రతి బీసీ కులము ప్రతి ఎస్సీ కులము ప్రతి మైనారిటీ ఇవాళ జై జగన్మోహన్ రెడ్డి అనేటువంటి స్థాయికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం సరే అగ్ర కులాలకి ప్రాధాన్యత తగ్గినా బీసీకి ఎస్సీకి ఎస్టీకి ప్రాధాన్యత పెరుగుతుందని మేము సంతోషంగా ఉన్నాం మేము మీరందరూ ఓట్లేస్తారు కదా మేము గెలిచేది ఎస్సీలు బీసీలు ఎస్టీలు వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా మేమైనా శాసనసభ్యులుగా గెలిచేటటువంటి అవకాశం ఉంది నేను ఒక విషయం చెప్తాను మేము ఆశ్చర్యపోయాం చిలుకూరుపేటలో బీసీ ఏంది మొట్టమొట్ట రజనమ్మ గారు వస్తే ఇది అయ్యేది కానీ పెట్టేది కదా మా చిలుకూరుపేట ఏంటి బీసీ ఏంటి సీట్ ఏంటి నువ్వు గెలవడం ఏంటి అని అనుకున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నాడు ఏమో రజనమ్మ గారికి ఇచ్చాడు బీసీకి చూపించాడు పొలాల మీద బీసీ గెలుస్తా ఏమైనా అయ్యేపోయా అని గుసగుసలాడుకున్నాం మేము కానీ దాన్ని ఏమంటారో తెలియదు కానీ బల్ల కొద్ది ఇక్కడ బీసీ గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిలో కాదని అడుగుతా ఉన్నా బలం కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలే కడవలు అటు ఇటు చీరిపోతారు నాకు తెలుసు ఒక ఆయన అడిపోతాడు ఒక ఆయన ఇంటిపోతాడు కాబట్టి మా పవన్ కళ్యాణ్ అంటారు కొంతమంది కొంతేమో రాంబాబు అంటారు కొంతేమో ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు వెళ్తారు కాబట్టి బీసీల కోసమే పనిచేస్తున్నటువంటి రాజకీయ పక్షం ఇది దీన్ని మన ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ 2 సంవత్సరాలు ఉన్నా కూడా 2 సంవత్సరాలు ఏం వచ్చేతనే వచ్చేతనే అంటున్నాడు చంద్రబాబు ఏమీ రావు 2 సంవత్సరాల తర్వాతే వస్తాయి కానీ మనం పని ప్రారంభించాం జవహర్లాల్ వినడం ప్రారంభించాం గడప గడపకి వెళుతున్నాం నాకు చాలా సంతోషంగా ఉంది గడప గడపకి వెళుతున్నప్పుడు ఆ గడపలో ఉన్నటువంటి మహిళలు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న తీరు చూసినప్పుడు ఆసరా తీసుకున్న వాళ్ళు అమ్మఒడి తీసుకున్న వాళ్ళు ఆపరేషన్ తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే ఒక్కొక్కరికి 60,000, 70,000, 1,00,000, 2,00,000 కూడా తీసుకున్నటువంటి ఇంటి వాళ్ళు ఉన్నాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది తప్ప మరొకరి కాదని మనం చెప్తున్నాం ఇది మీరందరూ ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు ఆ అందరినీ గుర్తుపెట్టుకుంటా మా మహానాడు అడ్డం వస్తే ఊరుకోండి ఎవడొస్తాడే మీ మహానాడు అడ్డం మాకే పనే నేను పెద్ద గొప్పగా మహానాడు మీరు చిన్నప్పుడు చూస్తున్నా మహానాడు 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 అని ఏం మహానాడు ఎంత సెక్స్ అవుతుందో మాకు తెలియదేంటి మహానాడుకి అడ్డం వస్తే చూస్తా అంట వచ్చేది ఆయనండి ఎక్కడికి వస్తా ఉన్నాడు అర్థం కదా ఆయన అబ్బాయి వస్తాం అన్నారు మీరు రారు 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 అని ప్రజలు చెప్పబోతున్నారనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నాను.